మీకు ఎప్పుడు అనిపించలేదుగా మీరు కానీ చంద్రశేఖర్ కానీ ఎవరైతే కేసీఆర్ దగ్గరగా ఉండే దళిత నేతలు రేపు ఏదన్నా తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ చెప్తుండే దళిత సీఎం అయితే మాకేమైనా స్కోప్ ఉండదేమో అని నాకైతే మీకేం లేకుండే అంటే ఇంటర్నల్ ఎజెండా తెలుసు కాబట్టి మీరు క్లియర్గా ఉన్నారు అంతేనా? లేకుండా ఇట్లా మోసం జరుగుతుంది అని నిర్ణయానికి వచ్చినాను. ఇంకోటి ఇట్లాగే ముఖ్యమంత్రిది ఏమన్నా ఢిల్లీలో ఉంటూ ఆయన ఎంపీ మంత్రిగా ఉండి ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈల్డ్ అయ్యకు సోనియా గాంధీ ఓవేళ దగ్గర అయితే ఒక ప్రతిపాదన ఏం పెట్టినంటే రాజశేఖర్ రెడ్డి దించేయి, నన్ను ముఖ్యమంత్రిని చేయి, తెలంగాణ ఉద్యమం క్లోజ్ చేస్తా, ఇక ఈ ప్రతిపాదన కూడా పెట్టిండు. అంటే కంబైన్డ్ స్టేట్కు సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి కావాలి ముందు, తదనంతరం తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా పర్లేదు. ఈ అంతర్గత ఏజెండాను అంటే కొద్ది మందిని పసిగట్టిన వల్ల నేను అందరికంటే ముందు పసిగట్టిన నాకు తెలుసు. ఎందుకంటే నేను 85 నుండి చంద్రశేఖరరావు మేమిద్దరం కలిసి తిరిగిన వాళ్ళం 84 కాబట్టి నేనేమనుకో అంటే మా ఉద్దేశం ఏముండే తెలంగాణ రాష్ట్ర సాధన జరగాలి, రాష్ట్రం సిద్ధించాలి, తెలంగాణ వస్తే కొంత మార్పు జరుగుతుంది. అగో ఆ లక్ష్యంతో ఆశయంతో ఉద్యమంలో కొనసాగినాం, కేసీఆర్ వెంట నడిచినాం. కానీ ఈయన సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనే అంశాన్ని ఎప్పుడు కూడా సీరియస్గా మేము తీసుకోలేదు. తెలంగాణ పట్లనే మా సీరియస్నెస్, ఉద్యమం పట్ల సీరియస్నెస్. అంటే ఇవన్నీ మీకు కేసీఆర్ మీద అది కొంత చికాకు కల్పించి బయటకు ఇవన్నీ ఇలాంటి అనేక అంశాలు ఉండే నా ముందు నేను చూడగలిగినవి. అందుకే నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో నిర్ణయం చేసింది తెలంగాణ ఏర్పాటు చేయబోతున్నామని వాళ్ళ రిజల్యూషన్ నిర్ణయం జరిగింది. ఇక తదనంతరం జరగాల్సింది పార్లమెంటులో బిల్లు. అగో ఆ దశలో చంద్రశేఖర్ వికారాబాద్ మిత్రుడు కూడా ఆయన కూడా కొంత ఇవన్నీ చూసిండు కాబట్టి మా మధ్య అనేక సందర్భాలలో మాట్లాడుకున్నాము. వెళ్ళిపోతేనే బాగుంటుంది అనుకుని బయటకు వచ్చినాను. అయితే నేను బయటకు వచ్చే ముందు కూడా నేను ఇరవెల్లి ఫామ్ హౌస్ పోయినా, పోయి రాజీనామా పత్రం ఇచ్చేసింది. నా రాజీనామా పత్రం యాక్సెప్ట్ తీసుకోలేదు, తీసి నా జేబులో పెట్టాను. నేను మళ్ళీ ఇచ్చినాను, నా జేబులో పెట్టాను. చెప్పిన నేనైతే ఉండను, ఎందుకంటే నాకు ఇది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మన టీంతో అనుకున్నంత మేలు జరగకపోవచ్చు, తెలంగాణ సమాజానికి మరి ఇంకా చెడు జరుగుతుందేమో కీడు జరుగుతుందేమో అనే భావన. నువ్వు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని కలిపేస్తానన్నావు, మరి కలుపు ఏ ఉత్తుతగానా నిజమానే గది పట్టించుకుంటా వెళ్ళాలి సార్. తెలంగాణ వచ్చినాక వణికిస్తాం మనం, ఎట్లా నువ్వెందుకు పోతావు? నువ్వుగా శ్రీహరి గారిని చూసి బెదిరిపోతావా? రాజయ్య వాళ్ళు నిన్న మొన్న వచ్చారు వాళ్ళు, మనం మొదటి నుంచి కలిసిపోయింది ఆయన, నేను ఉండని వెళ్ళిపోతాను చెప్పి నేను ఫ్రెండ్లీగా చెప్పి ఆయన ఫామ్ హౌస్లో గంట 2 గంటలు మాట్లాడి లెటర్ ఇచ్చి